ఇక సాయి ధరం తేజ్ ఆరోగ్యంపై సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. రేసింగ్ కోసం వెళ్లి వస్తున్నప్పుడే ఈ ప్రమాదం జరిగిందంటూ ప్రచారం చేస్తున్నారు. అది అవాస్తవం. ప్రమాదానికి ముందు తేజ్ ఓ కాఫీ షాప్ ఓపెనింగ్ కి వెళ్లారు. రేసింగ్ గురించి అనేది ఎవరూ మాట్లాడద్దు. తేజ్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానని నరేష్ తెలిపారు. పొద్దున్నే సాయి ధరం తేజ్ గురించి ప్రార్థించాను. సాయి ధరం తేజ్ చాలా ఫాస్ట్గా రికవర్ అవుతున్నాడు, త్వరలో నార్మల్సీకి వస్తాడు. నేను క్లియర్గా చెప్పడం జరిగింది మళ్ళీ ఇంకొక ఛానల్లో కూడా. వీళ్ళిద్దరూ కలిసి బయలుదేరిన మాట వాస్తవమే కానీ వీళ్ళు ఒక ఛాయ్ షాప్ ఓపెనింగ్కి వెళ్లారు. ఓపెనింగ్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు వస్తున్నప్పుడు సాయి ధరం తేజ్ సెపరేట్గా ఉన్నాడు. వీళ్ళెవరు రేసుల్లో లేరు. స్పష్టంగా మీడియాలో కనిపిస్తున్నటువంటి ఈ యొక్క క్లిప్పింగ్ లో కనపడుతుంది, సీసీ కెమెరాలు. సాయి ధరం తేజ్ నార్మల్ స్పీడ్ 60-70 ర్యాష్ గా లేదు అనుకుని నేను చెప్పాను. 60-70 కిలోమీటర్ స్పీడ్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ మట్టిలో జారి ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఇది నెగ్లిజెన్స్ కాదు, కేవలం యాక్సిడెంట్ మాత్రమే. యాక్సిడెంట్లు జరుగుతుంటాయి కాబట్టి బిడ్డలు బాగుండాలి అని కోరుకుంటాను తప్ప వేరే ఒక ఆలోచన లేదు దీంట్లో. ఇది సేఫ్ గా సాయి ధరం తేజ్ బయటకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ సాయి ధరం తేజ్ అర్లీ రికవరీ.